ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటి సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న అమ్మఒడి నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో 5,72,55,000 రూపాయల అమ్మఒడి నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజనుదర మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. విద్యార్థులు చదువుకోవటానికి కావలసిన అన్ని మౌలిక వసతులు నాడు నేడు పథకంలో కల్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాస నాయుడు, వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, లెంక రత్నాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరి పేరు చదువుకుంటున్నారో ఆ కుటుంబంలో తల్లికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఒకటో తరగతి నుంచి చెప్పబెట్టి ఎవరి పేరు చదువుతే ఆ 15,000 రూపాయలను 1,000 రూపాయలు ఆ తల్లి ఈ స్కూల్లో టాయిలెట్లు బాగు కోసం ఇస్తున్నారు. మరొక 1,000 రూపాయలు స్కూల్ బాగోగుల కోసం ఇస్తున్నారు. మరి ఇతర రాష్ట్రాలు ఎందుకు చెప్పలేదు? గతంలో టీడీపీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎన్ని ఇస్తుంటే ఇవ్వలేదని చెప్తారు. అట్లే తనుడు అకౌంట్ చేస్తారు. అకౌంట్ చేసిన 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు వస్తుంది. ఒకేసారి అకౌంట్ పర్లేదంటే నువ్వు అన్నం ఆకలి ఉన్నది కదా అని నువ్వు బియ్యం వేసినట్టే ఉడికిపోదు. ఆకలి ఉన్నట్టు బియ్యం కడవాలి. కడిగిన బియ్యం ఎసర్లు వేయాలి. అవి ఉడకడానికి అరగంట పడుతుంది. తర్వాత ఓర్చిన తర్వాత మళ్ళీ తినాలి. మొత్తం ముద్దే తింటే ఒకేసారి తినలేవు ఇంత వండింది కూడా. అదేవిధంగా అకౌంట్లు వేస్తాం. రాష్ట్రంలో ఉన్న సుమారు 43 లక్షల మంది తల్లులకు పడాలంటే అంచెలు పడుతుంది. ఒకరికి 3 రోజులు, ఒకరోజు అదే రోజు పడితే, ఒకరు 2 రోజు పడితే అకౌంట్లో, ఇంకొకరు 3 రోజు పడితే, ఇంకొకరు 4 వారం రోజులు మొత్తం అందరి తల్లులకి వారి అకౌంట్లో డబ్బులు వస్తాయి. అది తెలియక ఆ తెలుగుదేశం వాళ్ళు వారు చేయలేదే సరే కదా చేస్తున్న ప్రభుత్వాన్ని అటు వినియోగించుకుని తల్లులకి బాధ పెట్టాలని ఆలోచనతో చేస్తారు. వాళ్ళు గుడ్డివారు అనమాట. పచ్చకామర్లు ఉంటాయి కదా, పచ్చ పార్టీ కాబట్టి పచ్చకామర్లు ఉంటాయి కాబట్టి ఆ పచ్చకామర్లు వేది కనిపించదు, వేది వినిపించదు. ఇంకా పాపు చెప్పింది, జగన్ గారు చెప్పారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నానని చెప్పారు. అది వినిపించదు, కనిపించదు.